ఆయన గొప్ప ప్రొడ్యూసర్. ఎంత గొప్ప అంటే స్టార్లందరితోనూ సినిమాలు తీశాడు. బాలకృష్ణ, పవన్ కళ్యాణ్లు దొరకలేదు కానీ వాళ్లతోనూ సినిమాలు ప్లాన్ చేసినోడే. టాలీవుడ్లో ఆయన జడ్జ్మెంట్కు తిరుగులేదు అన్నంత పేరు సంపాదించుకున్నాడు. పెద్ద హీరోలతోనూ ఫ్యామిలీ సబ్జెక్ట్లో చేసేటువంటి సత్తా ఉన్న ప్రొడ్యూసర్ ఆయన. నైజాం ప్రాంతాన్ని ఏలేస్తాడు. ఇక్కడ బడా సినిమా రిలీజ్ చేయాలంటే ఆయన్ని సంప్రదించాల్సిందే. ఆయన వద్దంటే మిగతా వాళ్లకు ఆ ఛాన్స్ వెళ్తుంది. అలాంటి మహోన్నతమైన నిర్మాత హుదూద్ బాధితులకు విరాళంగా ఒక్క పైసా రాల్చలేదంటే నమ్ముతారా? చిన్న చిత్కా హీరోలు, దర్శకులు, నిర్మాతలు తమకు తోచినంత ఆర్థిక సహాయం అందించి మేము సైతం అంటూ ముందుకొచ్చారు. ఆఖరికి ఒక్క సినిమా పిల్లాడు. సంపూర్ణేష్ బాబు కూడా 100,000 రూపాయలు విరాళం అందించాడు. మరి బడా ప్రొడ్యూసర్కి చేతులు మాత్రం రాలేదు. ఆంధ్రాలో సినిమాలు రిలీజ్ చేసుకుంటాడు, అక్కడ రెవెన్యూ కావాలి, అక్కడ హీరోలతో హిట్లు కొట్టాలి. కానీ ఆంధ్రా వాళ్ల కష్టాలు మాత్రం కనిపించలేదు. ఆంధ్రోళ్ల కష్టాలు, కన్నీళ్లు వద్దు కానీ అక్కడ వసూళ్లు, రికార్డులు మాత్రం కావాలా? రేపటి రోజున వైజాగ్లో అడుగుపెట్టి ఈ సినిమా చూడండి నాయనలారా అంటే అక్కడ జనం స్పందిస్తారా? సినిమాల ద్వారా నీతి, సాయం, సహకారం అంటూ పెద్ద పెద్ద డైలాగులు చెప్పేస్తే టూ మచ్గా ఉండదు? ఏంటో, ఆ మాత్రం అవగాహన కూడా లేకుండా పోయింది ఆ బడా నిర్మాతకు. పాపం, ఈయనే సినిమాలు ఫ్లాపులయ్యి దివాలా తీసే పరిస్థితుల్లో ఉన్నాడేమో.